ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఉన్న రైతులకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. అఫీషియల్ ట్వీట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్, రైతులకి ఈ తారీఖు నుండి రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది, అండ్ నిధులు కూడా విడుదలైతే చేశారు, అండ్ రైతు రుణమాఫీ కూడా మీకు 25,000 రూపీస్ లోపల అయితే అవుతుంది. అండ్ మీరు కానీ తెలంగాణలో ఉంటూ మీరు రైతులు అయితే ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, దయచేసి వీడియోని ఎండ్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే రిక్వెస్ట్, ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇండి. ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో మనీ మేకింగ్ వీడియోస్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు డైలీ వస్తుంటాయి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక టాపిక్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం నుండి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది, రైతు బంధు అండ్ రైతు రుణమాఫీ పైన అప్డేట్. మనకి కేటీఆర్ గారు అఫీషియల్గా ట్వీట్ కూడా చేశారు, రైతు రుణమాఫీ మీకు 1200 క్రోర్స్ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. దీని ద్వారా మనకి తెలంగాణ మొత్తం 5.5 లాక్స్ మంది రైతులు అయితే బెనిఫిట్ అయితే పొందుతారు. ఇక వానాకాలం రైతు బంధు కూడా మీకు 7,000 క్రోర్స్ అయితే విడుదల చేశారు. అంటే ఈ పథకం కింద 57 లాక్స్ మంది లబ్ధి చేకూరుతుంది, అంటే రైతుల ఖాతాలో 2-3 రోజుల్లో మీకైతే అమౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి రైతు బంధు అమౌంట్ అనేది మీకు May 25th నుండి అయితే స్టార్ట్ అయితే అవుతుంది, అంటే మే నెలకర లోపల ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వచ్చేస్తుంది రైతు బంధు అమౌంట్. అండ్ అదేవిధంగా రాష్ట్రంలో మనకి రైతు రుణమాఫీ కోసం చాలా మంది చూస్తుంటారు, అంటే 25,000 లోపల ఎవరైతే రుణాలు తీసుకుంటారో అంటే 25,000 రూపీస్ వరకు మీ రుణమాఫీ అనేది అయిపోతుంది. ఈ రుణమాఫీ సొమ్మును రైతులు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం ముందుగా భావించింది, కానీ ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా మీకు అయితే బదిలీ అయితే చేస్తారు, అంటే ఇంకో 2-3 రోజుల్లో అమౌంట్ అనేది మీకైతే క్రెడిట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ కేర్ఫుల్గా వినండి, మనకి కేటీఆర్ గారు చేసిన ట్వీట్లో మనకి ఈ విధంగా ఉంది, మనీ విల్ బీ క్రియేటెడ్ ఇన్ ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ 2-3 డేస్ అని చెప్తున్నారు. సో జస్ట్ వెయిట్ చేయండి, ఏమైనా అప్డేట్ రాగా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇదన్నీ రైతు బంధు అండ్ రైతు రుణమాఫీ మనకి కేటీఆర్ గారు చేసిన అఫీషియల్ ట్వీట్ సంబంధించిన అప్డేట్. ఇవిడ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేడీస్ అందరికీ షేర్ చేయండి. ప్రతి మీరు ఏం చేస్తారో తెలియదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర అయితే ఈ వీడియో ఉండాలి. వెంటనే మీ ఫేస్బుక్ FB గ్రూప్లో అందరికీ షేర్ చేయండి, అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.